గ్రామ పంచాయతీ వ్యవస్థలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శివశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. వింజమూరు పంచాయతీ కార్యాలయంలో జరిగిన వార్డు సభ్యులు ఉప సర్పంచుల శిక్షణ తరగతులను ఆయన పరిశీలించి ప్రసంగించారు. స్థానిక సమస్యలపై ఎల్లవేళలా దృష్టి సారిస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీరాజ్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నిర్మలాదేవి, జెడ్పీటీసీ సభ్యుడు గణపం బాలకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు వినగనూరు మోహన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ నల్లగొండ సుజన హాజరయ్యారు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, వాళ్ళ విధి విధానాలు తెలుసుకోవడం దానికి ఒక మంచి ఉదాహరణ. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కూడా ప్రవేశపెట్టిన విధంగా ఈ విధంగా ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం చాలా గర్వించదగ్గ విషయం. ప్రతి పంచాయతీ బోర్డు మెంబర్ కూడా వాళ్ళ విధి విధానాలు తెచ్చుకొని వాళ్ళ వార్డు పరిధిని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఏ కార్యక్రమాలు నడవచ్చు అడిగి తెలుసుకోండి, ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు అనేది ఈ శిక్షణ ద్వారా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇది అందరూ కూడా ఉపయోగపడే విషయమే. నమస్కారం. తను ఎక్కువ బాధపడాల్సి వచ్చేది, ఆయన ఎంతో కష్టపడాల్సి వచ్చేది, కానీ ఈరోజు కనిపించిన సహాయంగా మీకు వాలంటీర్లు ఉన్నారు. ప్రతి పంచాయతీకి ఒక సెక్రటరీ వచ్చారు. ఈరోజు సెక్రటరీ ఒక సర్పంచ్ గారు సెక్రటరీతో మాట్లాడాలి, కానీ సెక్రటరీతో కలిసి మీటింగ్ పెట్టుకోవాలి అంటే ఆయన ఒక మూడు నాలుగు పంచాయతీలకు ఒక గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండేవారు ఆ రోజుల్లో. తర్వాత సెక్రటరీ వ్యవస్థ వచ్చినప్పటికీ కూడా నాలుగైదు పంచాయతీలకు పోయి క్లస్టర్కి ఒక పది సెక్రటరీ ఉండేవారు. ఎక్కడో ఆయన సెక్రటరీ కలవాలంటే సర్పంచి మండల ఆఫీస్కో లేకపోతే సెక్రటరీ ఇంజనీరింగ్ పోయి కలవాల్సిన రోజులు ఉండేవి గతంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా గ్రామంలోనే మనం తీర్చాలి. వాళ్ళని ఎక్కువగా ఆయన జిల్లా స్థాయి కానీ జిల్లా కేంద్రాలకు తిరగకూడదు. వార్డు సభ్యులు చేయడానికి చేతి నిండా పని ఉన్నది. కాబట్టి మీ అందరూ చేయాల్సింది ఏమంటే రోజు ఎంతో కొంత సమయం మీరు వెచ్చించాలి గ్రామ అభివృద్ధి కోసం, మీ వార్డు అభివృద్ధి కోసం. మీ వార్డు అభివృద్ధి చేస్తేనే మీ గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతుంది. వార్డులో పంచాయతీ చేయాల్సినటువంటి నాలుగైదు పనులు ప్రధానమైనటువంటి పనులు తప్పనిసరిగా మీరు బాధ్యత తీసుకోవాలి. ఆ ప్రజలకు సంబంధించి పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ తాగునీరు కానీ రహదారుల నిర్మాణానికి సంబంధించి కానీ ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు మీరు తప్పనిసరిగా పట్టించుకోవాలి. ఇప్పుడు జగనన్న స్వచ్ఛ సంకల్పం అని ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి ప్రథమ కర్తవ్యం గ్రామ పంచాయతీ. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత హెల్త్ డిపార్ట్మెంట్ కాదు, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్. అంటే మనం జబ్బు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం, జబ్బు రాకుండా చేయాల్సింది ఆరోగ్యం బాగు. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.